రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. సిటీలో పగలు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక సిటీలో వర్షాలకు అక్కడక్కడ రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. రాష్ట్రానికి మరో 5 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో పగలు వాతావరణం మేఘావృతమై ఉంటుందన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా వర్ష ప్రభావ సూచన అయితే కనిపిస్తుంది. రేపు కొద్దిగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇవాళ 15 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలతో పాటు వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. నగరంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. పగలంతా ఉష్ణోగ్రతలు, సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం దంచి కొట్టింది. కుండపోత వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది. కమర్షియల్ కాంప్లెక్స్, హోటల్లోకి వాన నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. స్థానిక సిద్ధాంతి హనుమాన్ ఆలయం జలమయమయ్యింది. శంషాబాద్ టౌన్ లో మోకాళ్ల లోతు వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సిటీలో అక్కడక్కడ వర్షం కురిసింది. చందనగర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో మోస్తరు వాన పడింది. శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్, జీర్మెట్ల, షాపూర్ నగర్, సూరారం, బహదూర్పల్లి, చింతల్, గాజుల రామారం, కొంపల్లి, దుండిగల్, గండమేసమ్మ, బహదూర్పల్లిలో వర్షం భారీగా కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 8,43,097 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతానికి 643 అడుగుల వరకు వరద నీరు ఉంది. జలాశయం నిండుకుండలా మారడంతో 3 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతోంది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న జోరు వానలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1082 అడుగులకు చేరింది. 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్ఆర్ఎస్పి నిండుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. 2,539 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. కుడి ఎడమ కాల్వల ద్వారా 792 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.